Hi friends, welcome to Hello TV Election Special. పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చింతలపూడి ఒకటి. ఇక్కడ నుండి టీడీపీ నేత పీతల సుజాత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు సుజాత. మరోసారి ఇక్కడ పాగా వేయడానికి టీడీపీ సిద్ధపడుతుండగా ఎలాగైనా ఆధిపత్యం చాటాలని వైసీపీ భావిస్తోంది. ఇక తొలిసారి బరిలో దిగి సత్తా చాటాలని జనసేన కూడా పట్టుదలగా ఉంది. దీంతో ఇక్కడ పోరుపై ఆసక్తి నెలకొనుంది. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. మొదట ఎస్సీ సెగ్మెంట్ గా ఉన్న ఈ నియోజకవర్గం ఆ తర్వాత ఎన్నికల నాటికి జనరల్ గా మారింది. అయితే 2008 నియోజకవర్గాల పునర్విభజనలో మళ్లీ ఎస్సీలకు రిజర్వ్ అయింది. మొదటి నుంచి కాంగ్రెస్ కి మద్దతుగా ఉన్న ఈ సెగ్మెంట్ లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీదే ఆధిపత్యం కొనసాగుతోంది. 85 నుంచి ఇక్కడ 7 సార్లు ఎన్నికలు జరగగా 5 సార్లు టీడీపీనే గెలుపొందింది. ఇక్కడి నుంచి రేవులగడ్డ యేసుపాదం తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీనియర్ నేత కోటగిరి విద్యాధర్ రావు 5 సార్లు ఇక్కడ గెలుపొందారు. మొదట స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీ నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నేత ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు పీతల సుజాత. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరి మరోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమెను కాదని టీడీపీ వేరొకరికి టికెట్ కేటాయించింది. ఇక వైసీపీ కూడా బలమైన నేతను బరిలో దించి సత్తా చాటాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అలాగే జనసేన కూడా గెలుపు కోసం కసరత్తులు చేస్తోంది. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 230,000 ఓటర్లున్నారు. వీరిలో ఎస్సీ బీసీ ఓటర్లు ఎక్కువ. కమసామాజిక ప్రాబల్యం కూడా కొంతవరకు ఉంది. ఈ సెగ్మెంట్ పరిధిలో చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాలున్నాయి. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది ఎస్సీలే. అయితే అభ్యర్థులు ఇద్దరు అదే సామాజిక వర్గానికి చెందినవారు ఉంటారు కాబట్టి ఓటరు తీర్పు ఎలా ఉంటుంది అనేది కొంత ఆసక్తికరమే. ఇక ఇక్కడ టీడీపీకి గట్టి పట్టుంది. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత అత్యధిక సార్లు ఆ పార్టీని విజయం సాధించింది. గట్టి క్యాడర్ ఉండటం ఆ పార్టీ బలంగా ఉంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే సుజాతపై పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆమెకు ఇక్కడ సీటు దక్కలేదు. ఇక వైసీపీ తరఫున బలమైన అభ్యర్థి లేకపోవడంతో నియోజకవర్గంలో చాలా కాలం ఆ పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. అభ్యర్థి ఎలిజా ఇప్పుడిప్పుడే కొంత ప్రజల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జనసేన కార్యకర్తలే బలంగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చింతలపూడి నుండి టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత స్థానంలో కర్ర రాజారావు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి విఆర్ ఎలిజా పోటీకి దిగారు. ఇక జనసేన నుంచి మేకా ఈశ్వరయ్య, బీజేపీ నుంచి విక్రమ్ కిషోర్, కాంగ్రెస్ నుంచి మారుమూడి థామస్ పోటీ చేస్తున్నారు. మొత్తం 5 పార్టీలు ఇక్కడ పోటీలో ఉన్నాయి. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఘన విజయం సాధించింది. అప్పటి మిత్రపక్షం బీజేపీతో కలిసి అన్ని సీట్లు కైవసం చేసుకుంది. అదే ఊపులో చింతలపూడిలోనూ గతంలో లేనంతగా మంచి మెజార్టీ సాధించింది. వచ్చే ఎన్నికలను ఈ జోరు కొనసాగించాలని టీడీపీ చూస్తోంది. అయితే వర్గపోరు ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఎంతో కాలంగా టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నా అభివృద్ధి జరగడం లేదని, ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బలపడాలని వైసీపీ భావిస్తోంది. అలాగే గత ఎన్నికల్లో జిల్లా మొత్తం టీడీపీ వెంట నడిచినా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పెద్దగా ఏం లేదని వైసీపీ చెప్తోంది. ఇది తమకు అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక జనసేన సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుని గట్టి పోటీ ఇవ్వగలమని అంచనాకొచ్చింది. 2009లో పీఆర్పీకి 30,000కు పైగా ఓట్లు రావటం తమకు కలిసొచ్చే అంశంగా జనసేన ఆశలు పెంచుకుంటోంది. టీడీపీలో వర్గపోరు ఆ పార్టీ పుట్టిమించే అవకాశాలు లేకపోలేదు. వైసీపీ అభ్యర్థి కూడా ప్రచారంలో వేగం పెంచారు. అయితే జనసేన ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దాని మీదే ఇక్కడ గెలుపు ఎవరిది అనేది తేలుతుంది.